తెలుగుదేశం నాయకులు ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్ మండలం నర్సింగి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గాంధీజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచారంలోకి నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు గణేష్ గుప్తా పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజేంద్ర గండిపేట మండలంలో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినాం. ప్రచార కార్యక్రమాన్ని కార్తిక్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ప్రజల్లోంచి స్పందన ఉన్నది. ఎందుకంటే ఖానాపూర్ విలేజ్లో పోయినాం, అక్కడ ప్రాపర్గా ఉన్నటువంటి ఎంపీపీ గారు అక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఎమ్మెల్యే గారు అయితే ప్రామిస్ చేసినటువంటి సమస్యలు కూడా తీర్చలేదు. అక్కడ ఏదో 65 సర్వే నెంబర్లో గతంలో సబితారెడ్డి గారు పట్టాలు ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత అవి ఆపివేయడం జరిగిందట. మేమందరం కూడా రైతు మహిళలతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ మహాకూటమి ప్రభుత్వం ఎట్లా వస్తున్నది, ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా ఆ పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి అక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి నీళ్ళు ఇచ్చుడు దేవుడెరుగు, కానీ నీళ్ళు ఇస్తేనే ఓట్లేస్తాను ఓట్లకు వస్తా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ప్రతినిధులు గల్లీ గల్లీలో కూడా అంత రోడ్లన్నీ తవ్వి పాడేసేసారు. ఈ పైపులు వేసుడేమో కానీ ఆ రోడ్లు మల్లేశుడికే కనీసం ఇప్పుడు ఉన్నదానికన్నా మూడింత డబ్బులు ఖర్చు అయ్యేటట్టుంది. ఎవరి సొమ్మని వీళ్ళు ఈ విధంగా వృధా చేస్తూ ఉన్నారు నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి డబ్బు వృధా చేస్తూ ఉన్నారు, 4.5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసిండ్రు, 6 నెలలు 7 నెలలు ఉన్నటువంటి ఈ సమయాన్ని మళ్ళీ వృధా చేసిండ్రు. వీళ్లకు అధికారంలో ఉండాలన్న ఆకాంక్ష తప్పితే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడం లేదు. ఎంతసేపు అధికారం చెలాయించుకోవాలని ఉన్నది. కాబట్టి అట్లాంటి రాజరికపు పాలనను ఎదుర్కొనడానికి, దించడానికి ఈరోజు ప్రజాకూటమిగా ఏర్పడి ప్రజల పాలన తీసుకోవడానికి మేమందరం కూడా ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మహాకూటమిగా ఉన్నటువంటి నేను విజయం సాధిస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులే కానీ, తెలుగుదేశం శ్రేణులే కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ముందు ప్రచారం కూడా ఇంకా ఉధృతంగా అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి, మీకు కూడా అవగాహన ఉంది. అక్కడనేమో 111 సమస్య, అక్కడ పొల్యూషన్ సమస్య, ఇక్కడ ఉన్నటువంటి దగ్గర డ్రైనేజ్ సమస్య, అక్కడ అత్తాపూర్ డివిజన్లో వచ్చే ఎండోమెంట్ ల్యాండ్ సమస్య, అక్కడ డంపింగ్ యార్డ్ల సమస్య, ఓవరాల్గా చెరువుల సమస్య, రకరకాల సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. గతంలో వీటి మీద కొన్ని ప్రాంతాల్లో నేను పోయినప్పుడు, ఆ గండిపేట మన కోకాపేటలో పోయినప్పుడు, మణికొండ అట్లాంటి ఏరియాలు పోయినప్పుడు సబితారెడ్డి గారు కొంత చొరవ తీసుకునే కొన్ని ఇబ్బంది అయిందని తెలియజేసిన వాళ్ళు. అవన్నీ కూడా మేము డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలను బట్టి దానికి తగ్గట్టుగానే సమస్యలు పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్తాం. ప్రధానంగా ఒక విషయం ఏంటంటే, ఎమ్మెల్యే టీఆర్ఎస్కి సంబంధించి మళ్ళీ మొదటికి వచ్చింది కథ. మళ్ళా మాకు ఇక్కడ టీఆర్ఎస్ తోటి పోటీ లేదు, టీఆర్ఎస్ ఉందో లేదో కూడా మాకు తెలుసు, ఇక్కడ కూడా మాకు కనిపిస్తలే. ఏదో కోటు రాకముందు అధికారం ఉన్నారు కాబట్టి తిరిగి ఉంటారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా పోతే ఎంఐఎంఏ అన్ని జాగాలలో మాకు అట్లా పోటీగా కనిపిస్తుంది. తప్ప ఎంఐఎం కూడా ఈ ప్రాంతంలో లేపెద్ద లేదు, అక్కడనే ఉంటుంది ఏమున్నా కూడా. అయినా కూడా పోటీ ఎంఐఎంకి, ప్రజాకూటమికే ఉంటుంది. ఈసారి 3 లక్షల ఓట్లే ఉన్నాయి, ఈసారి 4 లక్షల 20 వేల ఓట్లు ఉన్నాయి. కాబట్టి రకరకాల ఈక్వేషన్స్కు ప్రతి ఎలక్షన్లో కొంత మార్పు వస్తూ ఉంది, అందుకే మేము ఆ విధంగా చెప్తా ఉన్నాం. మేము ఇంతకుముందు మా వాళ్ళు చెప్తా ఉన్నారు, మా పెద్దలు చెప్తా ఉన్నారు, ఆ బస్సులో కూడా లేడీస్ చెప్తున్నారు, ప్రచారం మానేసేయండి బిట్టా, ఏదో మీద మీద తిరగండి మీరు, కేసీఆర్ కూటమి ఓటమి అని చెప్తా ఉన్నారు. కానీ ఆ విధంగా కాదు కదా, మేము ప్రజలకు వెళ్ళి మా మహాకూటమి ఎజెండాను అందరికీ తెలియజేసే విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా వెళ్తూ ఉన్నాం. అంటే అర్థమైపోయింది, ఇక్కడే మహాకూటమి ఏర్పడ్డ రోజే తెలంగాణ రాష్ట్ర సమితి పతనం ప్రారంభమైపోయింది. అందులో నిన్న మొన్న ఎంపీలందరూ కూడా వలసలు కట్టి ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు, మహాకూటమికి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ది పని అయిపోయినట్టే రాబోయే రోజుల్లో ప్రజల పాలన వస్తుంది, ప్రజాకూటమి వెళ్తుంది.